పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క నమస్కారములు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి, రకరకాలుగా వచ్చేటటువంటి వ్యాధుల గురించి చర్చించుకుంటున్నాము. నా పేరు డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఎన్ని రకాల వ్యాధులు వచ్చినప్పటికీ వాటికి జాగ్రత్తలు తీసుకోవడంలో మనం విఫలమవుతున్నామని చెప్పవచ్చు. ఎంత చర్చించుకున్నప్పటికీ, ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ మనము వాటిని అలక్ష్యంగానో లేదా సమయాభావం వలనో మనం వాటిని సరిగా పాటించలేకపోతున్నాము, లేదంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లోకి రావు, మన జీవన విధానాన్ని సరిగ్గా మనం మలుచుకున్నట్లయితే, ఆహార నియమాల్ని సరిగా పాటించినట్లయితే, ఇంకా ఇతరత్ర సమస్యలను మనము సమయానుకూలంగా అన్ని విధులను నిర్వర్తించినట్లయితే, ఈ అనారోగ్య సమస్యలు మన దరిదాపుల్లోకి రావనే చెప్పాలి. అయినప్పటికీ కొన్ని రకాల అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మహిళలను వేధించేటటువంటి సమస్య, అందులో ముఖ్యంగా గర్భాశయ కంతులు, సిస్టులు, నీటి బుడగలు, ఇలా గర్భాశయంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నీటి బుడగలు కానీ, సిస్టులు లేదా పాలిసిస్ట్ కానీ ఏర్పడడానికి కారణాలు ఏంటి, ముఖ్యంగా ఏర్పడడానికి కారణాలు ఏమిటి, మరి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వచ్చాక తగ్గించుకునే కన్నా వ్యాధులు సంభవించకుండా రాకుండా ముందు జాగ్రత్త పడడం ఎంతైనా శ్రేయస్కరం, అభిలషణీయం. కాబట్టి రాకుండా జాగ్రత్త పడదాం. ఏం చేస్తే ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి అనుకున్నట్లయితే, ముందుగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, జీవించే జీవన విధానంలోకి వెళ్ళాలి. మనము రోజు నిద్ర ఆహారం సరైన సమయంలో పాటించడం మంచిది. ఉదయం 5 నుంచి 6 గంటలకు నిద్ర మేల్కొనడం, తప్పనిసరిగా 9 గంటలకి లేదా మరి 10 గంటలకు తప్పకుండా నిద్రించడం అనేది అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా మంచిది. ఇలా చేయడం వల్ల ఈ చాలా రకాల జబ్బులు రావు. ఇంకా మరీ ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఆహార నియమాలు, ఉదయం 8 నుంచి 9 గంటలకి ఆహారం తీసుకోవడం, మరి మధ్యాహ్నం భోజన విరామం సమయంలో, లంచ్ టైం అంటాం, అప్పుడు భోజనం చేయడం, సాయంత్రం స్నాక్స్ తీసుకోవడం, రాత్రి 9 లోపు చివరికి 10 లోపు తప్పకుండా డిన్నర్ భోజనాన్ని ముగించడం సర్వత్రా శ్రేయస్కరం. అలా కాని పక్షంలో నిద్ర సమంగా ఉండదు. భోజనం చేసిన వెంటనే పడుకోము. 10 నిమిషాలు 20 నిమిషాల వరకు మైల్డ్ వాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిద్రించే వేళ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్రకు ఆలస్యం అవుతుంది. కనుక తొందరగా 10 గంటలలోపు భోజనాన్ని ముగించడం, రాత్రి వేళ భోజనాన్ని ముగించడం మరీ మంచిది. అలా 10 గంటలకు నిద్రించి ఉదయం 5-6 గంటలకు నిద్ర నుంచి మేలుకోవడం మంచిది. ఈ ఆహార నిద్ర సరైన సమయానికి చేయలేకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అందులో ఈ గైనిక్ ప్రాబ్లం మహిళల్లో ఏర్పడుతుంది.
ఈ సిస్ట్లు, గాలిబుడగలు లేదా గర్భాశయానికి కంతులు, గడ్డలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆహార నిద్ర నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా మంచిది. ఇంకా మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు ఏంటి? మనం పాటించే విషయాలలో ముందుగా వారానికి ఒకసారి లేదా రెండు మార్లు, ముఖ్యంగా మహిళల గురించి చెప్పుకుంటున్నాం కనుక, నెలకి 5 నుండి 6 మార్లు తలస్నానం చేయాలి. మరి అంతకన్నా ఎక్కువగా తలస్నానం చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతి వారు హెడ్ బాత్, తలస్నానం రోజు చేస్తున్నారు. దానివల్ల చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ నెలసరి వచ్చే రక్తస్రావ ఋతుక్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానివల్ల గర్భాశయంలో, యుట్రస్లో లేదా ఓవరీస్లో రకరకాల జబ్బులు, వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ సిస్ట్లు లేదా నీటి బుడగలు, గడ్డలు, కణతలు ఏర్పడే అవకాశం ఉంది. అలా తలస్నానం చేయడానికి మనం ప్రతినిత్యం రకరకాల షాంపూస్ని వాడుతున్నాము. మరీ ఎక్కువ హైజీనిక్ ఉండేటటువంటి షాంపూలను వాడడం జరుగుతుంది. ఎంత ఎక్కువ మోతాదులో షాంపూలను వాడతామో అందులో అంత ఎక్కువ రసాయన పదార్థాలు కలిసే అవకాశం ఉంది. 10 గంటలకు నిద్రించి ఉదయం 5-6 గంటలకు నిద్ర నుంచి మేలుకోవడం మంచిది. ఈ ఆహార నిద్ర సరైన సమయానికి చేయలేకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అందులో ఈ గైనిక్ ప్రాబ్లం మహిళల్లో ఏర్పడుతుంది. ఈ సిస్ట్లు, గాలిబుడగలు లేదా గర్భాశయానికి కంతులు, గడ్డలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆహార నిద్ర నియమాలను క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా మంచిది. ఇంకా మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు ఏంటి? మనం పాటించే విషయాలలో ముందుగా వారానికి ఒకసారి లేదా 2 మార్లు, ముఖ్యంగా మహిళల గురించి చెప్పుకుంటున్నాం కనుక, నెలకి 5 నుండి 6 మార్లు తలస్నానం చేయాలి. మరి అంతకన్నా ఎక్కువగా తలస్నానం చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతి వారు హెడ్ బాత్, తలస్నానం రోజు చేస్తున్నారు. దానివల్ల చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి ఈ నెలసరి వచ్చే రక్తస్రావ ఋతుక్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానివల్ల గర్భాశయంలో, యుట్రస్లో లేదా ఓవరీస్లో రకరకాల జబ్బులు, వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ సిస్ట్లు లేదా నీటి బుడగలు, గడ్డలు, కణతలు ఏర్పడే అవకాశం ఉంది. అలా తలస్నానం చేయడానికి మనం ప్రతినిత్యం రకరకాల షాంపూస్ని వాడుతున్నాము. మరీ ఎక్కువ హైజీనిక్ ఉండేటటువంటి షాంపూలను వాడడం జరుగుతుంది. ఎంత ఎక్కువ మోతాదులో షాంపూలను వాడతామో అందులో అంత ఎక్కువ రసాయన పదార్థాలు కలిసే అవకాశం ఉంది. షాంపూస్ రసాయనాలు కలుపుతాం కనుక ఆ రసాయనాల ద్వారా పూర్తిగా హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ యొక్క సమతుల్యత దెబ్బతింటుంది కనుక గర్భాశయంలో, గర్భకుహరంలో రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ షాంపూస్ అనగానే కెమికల్లీ కాక హార్బల్ షాంపూస్ వాడదామని అనుకుంటారు. కానీ హార్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. ఎందుకంటే హార్బల్ షాంపూస్లో కూడా నురగ రావడానికి రకరకాల కెమికల్స్ని వాడుతున్నాము నురగ రావడం కోసం. కాబట్టి ఎలాంటి షాంపూస్ తలకి వాడకూడదు. అవి వాడడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి శరీరంలో వేడి పెరిగి ఈ
ఋతుస్రావం పైన, ఋతుచక్రం పైన రకరకాల ప్రభావాలు చూపిస్తున్నాయి. అందులోనే ఈ సిస్ట్లు, ఓవరిన్ సిస్ట్లు, ఫాలిసిస్టిన్ సిస్ట్లు ఏర్పడడానికి కారణాలు. కాబట్టి అన్యదా భావించకుండా ఎలాంటి షాంపూస్ని హెడ్ బాత్కి, తలస్నానానికి వాడకూడదు. మరీ ముఖ్యంగా నెలకి 5 నుండి 6 మార్లు తప్ప ఎక్కువగా హెడ్ బాత్ చేయకూడదు. దానివల్ల కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. మరి హెడ్ బాత్కి ఎలాంటి పదార్థాలను వాడాలి అంటే, సీకాకాయ పౌడర్ కానీ లేదా కూకుడుగాయల పౌడర్ కానీ తప్పకుండా వాడినట్లయితే మన వెంట్రుకలు పరిశుభ్రంగా ఉంటాయి. దానితో పాటుగా హార్మోన్ల అసమతుల్యత, సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రాచీన కాలంలో, గడిచిన కాలంలో అమ్మాయిలు 15 సంవత్సరాలు వస్తే కానీ రజస్వల అయ్యేవారు కాదు. కానీ ఈ రోజుల్లో, ఇప్పుడున్న జీవన పరిణామంలో 11 నుండి 12 సంవత్సరాలు బలవంతంగా 13 సంవత్సరాలకి ఋతుచక్రం వస్తుంది, మొదలవుతుంది. ఇదంతా కూడా మనం ఇప్పుడు జీవిస్తున్న జీవన శైలి, తర్వాత తలకు వాడుతున్నటువంటి రకరకాల షాంపూస్, పిల్లలు జన్మించినప్పటి నుండి బేబీ షాంపూస్ అని రకరకాల షాంపూస్ వాడడం వల్ల ఈ హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతింటుంది. కాబట్టి తొందరగా రజస్వల అవడం, ఋతుచక్రం మొదలవడం, వారికి అతి చిన్న వయసులో ఈ ఋతుస్రావం కనబడడం, దానివల్ల కూడా ఈ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా, మెండుగా ఉన్నాయి. అందువల్ల తప్పకుండా షాంపూస్కి బదులుగా వనమూలికలతో తయారు చేసినటువంటి పౌడర్స్ని వాడడం చాలా శ్రేయస్కరం. వీటి వల్ల హార్మోన్స్ సమతౌల్యంగా ఉంటాయి, గర్భాశయంలో సిస్ట్లు కానీ గడ్డలు కానీ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వేడి చేసే ఆహార పదార్థాలను సేవించకూడదు, అంటే సేవించకూడనటువంటి ఆహార పదార్థాలు. ఈ చిన్న పిల్లల నుండి మొదలుకొని, మరీ చిన్న పిల్లల నుండి 5-6 సంవత్సరాలు రాగానే పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు అడగగానే నూడుల్స్ ఇవ్వడం, మ్యాగీ అలాంటివి ఇస్తుంటాము. ఈ నూడుల్స్ మైదా పిండి పదార్థాలు, గోధుమ పిండి పదార్థాలు తగ్గించడం చాలా మంచిది. ఎందువల్ల అనంటే, అవి శరీరానికి వేడి ఎక్కువ చేస్తాయి కాబట్టి మానివేయాలి. మనం ఇప్పుడు జీవిస్తున్న జీవన శైలి, తర్వాత తలకు వాడుతున్నటువంటి రకరకాల షాంపూస్, పిల్లలు జన్మించినప్పటి నుండి బేబీ షాంపూస్ అని రకరకాల షాంపూస్ వాడడం వల్ల ఈ హార్మోన్స్ సమతౌల్యం దెబ్బతింటుంది. కాబట్టి తొందరగా రజస్వల అవడం, ఋతుచక్రం మొదలవడం, వారికి అతి చిన్న వయసులో ఈ ఋతుస్రావం కనబడడం, దానివల్ల కూడా ఈ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా, మెండుగా ఉన్నాయి. అందువల్ల తప్పకుండా షాంపూస్కి బదులుగా వనమూలికలతో తయారు చేసినటువంటి పౌడర్స్ని వాడడం చాలా శ్రేయస్కరం. వీటి వల్ల హార్మోన్స్ సమతౌల్యంగా ఉంటాయి, గర్భాశయంలో సిస్ట్లు కానీ గడ్డలు కానీ ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వేడి చేసే ఆహార పదార్థాలను సేవించకూడదు, అంటే సేవించకూడనటువంటి ఆహార పదార్థాలు. ఈ చిన్న పిల్లల నుండి మొదలుకొని, మరీ చిన్న పిల్లల నుండి 5-6 సంవత్సరాలు రాగానే పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు అడగగానే నూడుల్స్ ఇవ్వడం, మ్యాగీ అలాంటివి ఇస్తుంటాము. ఈ నూడుల్స్ మైదా పిండి పదార్థాలు, గోధుమ పిండి పదార్థాలు తగ్గించడం చాలా మంచిది. ఎందువల్ల అనంటే, అవి శరీరానికి వేడి ఎక్కువ చేస్తాయి కాబట్టి మానివేయాలి. దానికి బదులుగా
రకరకాల ఆహార పదార్థాలను ఇవ్వండి, అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వండి, అన్ని రకాల కూరగాయలు ఇవ్వండి, పాలు ఇవ్వండి, పెరుగు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, పళ్ళ రసాలు ఇవ్వండి. దానివల్ల శరీరం చల్లగా చలువగా ఉంటుంది. దానితో ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇంకా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలలో అన్ని రకాల పళ్ళను పాలను ఇవ్వండి. మంచి కూరగాయలతో అన్ని రకాల కూరగాయల భోజనం ఇవ్వండి. పప్పులు, తృణధాన్యాలు అన్నీ సమానంగా ఇవ్వండి. ఏ ఆహార పదార్థాలను ఎక్కువగా ఇవ్వకండి, అలా అని పూర్తిగా మానివేయకండి. సమతులంగా సమానంగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వండి. అప్పుడే శారీరకంగా అన్ని రకాల హార్మోన్స్ సమాన స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దానివల్ల అసంబద్ధమైనటువంటి అసమానతలు ఉండవు. దానితో సమయానుకూలంగా ఒక వయసు వచ్చే నాటికి ఋతుచక్రం వెలువడుతుంది. అలాగే ప్రతి నెల ఋతుచక్రం సమయం ప్రకారంగా అంటే 28 రోజులకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ ఋతుచక్రం సమయానికి వెలువడకపోవడంలో తర్వాత వస్తున్నప్పుడు సరిగా వెలువడకపోవడం వల్ల కూడా మిగిలిపోయినటువంటి చెడు రక్తంతో లోపల కణతులు, సిస్టులు ఏర్పడే అవకాశం ఉంది. అలా అసంబద్ధంగా ఉండడమే ఈ సిస్టులు, ఓరిన్ సిస్టులు, ఫైలిసిస్టిన్ సిస్టులు ఇలాంటివి ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మలబద్ధకం లేకుండా కూడా చూసుకోవాలి. నెలసరి ఋతుచక్రం కరెక్ట్గా వస్తుందా లేదా చూడాలి. దాంతోపాటుగా వస్తున్నప్పుడు బ్లీడ్ ఫ్రీగా ఉందా లేదా, రక్తస్రావం సరిగా వస్తుందా లేదా గమనించాలి. అలా అన్నీ సరిగా ఉన్నట్లయితే ఇంటర్నల్గా ఎలాంటి గడ్డలు, బుడిపెలు, ఈ సిస్టులు ఏర్పడకుండా ఉంటాయి. ఇంకా ఈ సిస్టులు, గడ్డలు గర్భాశయంలో కానీ ఓవరీస్లో కానీ ఏర్పడినట్లయితే మరి ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతాయి అని ఆలోచించినట్లయితే దీనికి గాను గృహ వైద్య చిట్కాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మనం తీసుకునేటటువంటి ఆహార అలవాట్లే వీటి వారి నుంచి తొందరగా తగ్గిస్తాయి, రాకుండా కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మరి సిస్టులు, ఓవరిన్ సిస్టులు కానీ, ఫాలిసిస్టిన్ సిస్ట్ ఓవరీలో కానీ, గర్భాశయంలో కానీ ఏర్పడినట్లయితే మనకి అసంబద్ధంగా నొప్పి రావడం, లక్షణాలు ఎలా ఉంటాయని తెలుసుకున్నట్లయితే కడుపులో నొప్పి ఎక్కువ రావడం లేదా అసంబద్ధంగా రక్తస్రావం జరగడం ఇలాంటివి సంభవిస్తాయి. ఇవన్నీ ఏర్పడినప్పుడు ఒక పక్కగా నొప్పి రావడం, భరించలేని నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు పోట్లు, మంటలు లాంటి నొప్పి వస్తుంది. పొత్తి కడుపు ప్రాంతంలో ఒక పక్కకు కానీ మధ్యస్థంగా కానీ వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించినట్లయితే ఎందువల్ల మీకు నొప్పి వస్తుంది, గర్భాశయంలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని నిర్ధారించి ఇలా సంభవించినప్పుడు ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఒకటి తీసుకుంటాము. దాని ద్వారా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరుగుతుంది. మీకు మరి ఓవరీస్లో ఉన్నాయా సిస్టులు, గర్భాశయంలో ఉన్నాయా, ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫైలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇద్దమిద్దంగా స్థూలంగా పరీక్షించి పూర్తిగా పరీక్షలు జరిపి మీకున్నటువంటి వ్యాధి నిర్ధారణ జరిపి మీకున్న అవలక్షణాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని దానికి సరిపడేటటువంటి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది.